ఈ పావ్ బాజీని హోటల్ స్టైల్లో మన ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం। రెండు బంగాళ దుంపలను ఉడికించి ఇలా మ్యాష్ చేసుకొని ఒక బౌల్ లో ఉంచుకోండి। స్టవ్ పైన పాన్ పెట్టి పాన్ వేడయ్యాక సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు అలాగే రెండు పచ్చి మిరపకాయలను వేసి ఇలా ఫ్రై చేసుకోండి। స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఇలా ఫ్రై చేసుకోండి। అందులోనే సన్నగా కట్ చేసుకున్న టమాటోస్ ని అలాగే ఉడకబెట్టుకున్న ఎండు బటానీలను కూడా వేసుకోండి। ఇక్కడ నేను బటానీలు 1/2 కప్ తీసుకున్నానండి। అలాగే నైట్ నానబెట్టుకొని మార్నింగ్ ఉడికించుకున్నానండి। తర్వాత మనం మ్యాష్ చేసి పెట్టుకున్న ఈ బంగాళ దుంపని కూడా వేసి అలాగే కసూరి మేతి 1 టేబుల్ స్పూన్, సాల్ట్ తగినంత, పావబాజీ మసాలా 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 టీ స్పూన్, అలాగే బటర్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని ఇలా మొత్తం అంతా కలిసే విధంగా ఇలా కలుపుకోండి। తర్వాత 2-3 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో బాయిల్ చేసి ఇప్పుడు 1/2 కప్ వాటర్ ని వేసుకోండి। మళ్ళీ అంతా కలిసిలా ఇలా కలుపుకోండి। ఇప్పుడు అంతా కలిసిపోయిందండి। మూత పెట్టి 5-6 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో బాయిల్ చేసుకోండి। ఓకే అండి, ఇప్పుడు బాగా ఉడికిపోయింది కదా। ఇప్పుడు మ్యాషర్ తో ఇక్కడ చూపిన విధంగా ఇలా ఈ పావ్ బాజీ కర్రీని అంతా ఈ విధంగా మ్యాష్ చేసుకోండి। బాగా మ్యాష్ అయిపోయిన తర్వాత మిడిల్ లో కొద్దిగా స్పేస్ ఉంచి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి। తర్వాత బటర్ ని కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకోండి। ఇది హోమ్ మేడ్ బటర్ అండి, నేను ఎలా ప్రిపేర్ చేశాను అనేది లింక్ లో పెట్టాను చూడండి। నేను ఈ బటర్ ని ఇంట్లోనే ప్రిపేర్ చేశాను। ఇప్పుడు బటర్ కూడా మెల్ట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకోండి। ఆనియన్స్, అలాగే కొత్తిమీర కొద్దిగా, పావ్ బాజీ మసాలా 1 టీ స్పూన్ మరియు కసూరి మేతి కొంచెం వేసి మీడియం ఫ్లేమ్ లో అంతా కలిసేలా ఇలా ఫ్రై చేసుకోండి। ఇలా మిడిల్ లో వేసి ఫ్రై చేసుకోవటం వలన టేస్ట్ అనేది మరింత పెరుగుతుంది, చాలా బాగుంటుందండి। బయట స్ట్రీట్ స్టైల్లో కూడా ఈ విధంగానే చేస్తారు కదా, అందుకే నేను కూడా అదే విధంగా అదే ప్రాసెస్ లో చేస్తున్నానండి। 2-3 మినిట్స్ ఇలా బాయిల్ అవ్వాలి। బాయిల్ అయిన తర్వాత అంతా కలిసే విధంగా ఇలా అంతా మరొకసారి కలుపుకోండి। స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కలుపుకోండి। ఇప్పుడు ఇలా కలిసాక స్టవ్ సిమ్ లో పెట్టేసి 1/2 కప్ వాటర్ యాడ్ చేయండి। మళ్ళీ అంతా కలిసేలా ఒకసారి ఇలా కలుపుకోండి। ఓకే అండి, ఇప్పుడు స్టవ్ సిమ్ లో పెట్టేసి మూత పెట్టి 5 నిమిషాలు ఉంచండి। ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టి అందులో 1 టీ స్పూన్ ఆయిల్, 1 టీ స్పూన్ బటర్ ని వేసుకోండి। వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోండి। మనం కర్రీ చేసుకున్న పాన్ అయినా పర్లేదండి, కొద్దిగా వెడల్పు ఉండాలి। తర్వాత కొద్దిగా కసూరి మేతి అలాగే 1/2 టీ స్పూన్ పావ్ బాజీ మసాలా వేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి। ఓకే అండి, ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఈ పావ్ బాజీ బ్రెడ్ ఉంటుందండి, మార్కెట్లో కానీ షాప్లో కానీ ఎక్కడైనా దొరుకుతుంది। ఆ బ్రెడ్ని ఇలా హాఫ్గా కట్ చేసుకొని ఇలా పాన్ పైన స్ప్రెడ్ చేసుకోండి। బటర్ ఇంకా మసాలా అనేది దానికి బాగా అంటేలా ఇలా స్ప్రెడ్ చేసుకోండి, గట్టిగా వత్తి ఇలా స్ప్రెడ్ చేయాలండి। ఇలా చేయటం వలన ఈ బ్రెడ్ మరింత టేస్ట్గా అవుతుందండి। ఓకే అండి, ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో తీసుకోండి। ఇప్పుడు పావ్ బాజీ కర్రీ కూడా రెడీ అయిపోయిందండి। ఫైనల్గా ఇలా కొత్తిమీర జల్లుకొని మరొకసారి అంతా కలిసేలా ఇలా కలుపుకోండి। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి। ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకుంటే వేడి వేడి పావ్ బాజీ కర్రీ రెడీ అయిపోయిందండి। ఈ పావ్ బాజీ కర్రీని ఇలా గార్నిష్ చేసుకొని ఉల్లిపాయ మరియు
లెమన్ జ్యూస్ వేసుకొని బ్రెడ్తో తింటే చాలా చాలా బాగుంటుందండి. వేడివేడి పావుబాజీ రెడీ అయిపోయింది. చూసారా చాలా ఈజీ అండ్ చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. మరెన్నో కొత్త వంటకాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.